వార్తాలోకంకి స్వాగతం ఈనాటి ముఖ్య అంశాలు టీకాపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన టూ డీజీ గేమ్ చికిత్స సులువు రోగులు త్వరగా కోలుకుంటారు దేశంలో ఇరవై ఒక్క శాతం పైనే పాజిటివిటీ రేటు వన్ జీరో ఫోర్ తక్షణం స్పందించాలి కోవిడ్ పై ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ ఆదేశం ఏపీ అంబులెన్స్లను ఆపేసిన తెలంగాణ పోలీసులు స్వాతి వారపత్రిక మేనేజింగ్ ఎడిటర్ మణిచందన కన్నుమూత గంగా నదిలో కరోనా శవాల దెబ్బ బీహార్లో తీవ్ర కలకలం ఎన్ నైన్టీ ఫైవ్ మాస్కులను ఉతకొచ్చా ఈరోజు వార్తల్ని చూద్దాం టీకాపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన తయారీ కంపెనీలు ఎవరికి ఎన్ని అమ్మాలో మేమే నిర్ణయిస్తామని చెప్పింది జనాభా దామాషా ప్రకారం ఆయా రాష్ట్రాలకు కేటాయింపులు ఉంటాయంది అమ్మే ముందు కేంద్రంతో కంపెనీలు సంప్రదిస్తున్నాయి ఆ తర్వాతే రాష్ట్రాలకు ఇస్తున్నామని చెప్పింది తయారైన వాటిలో యాభై శాతమే కొనుగోలు కోటా కింద రాష్ట్రాలు యూటీలు ప్రైవేట్ ఆసుపత్రులకు ఇవ్వనుంది వ్యాక్సినేషన్ పాలసీని రాష్ట్రాలు తూచా తప్పకుండా పాటించాలని చెప్పింది అందరికీ ఒకేసారి వ్యాక్సినేషన్ సాధ్యం కాదంది టూ డీజీ గేమ్ చేంజరే కరోనా చికిత్స సులువు రోగులు త్వరగా కోలుకుంటారు డిఆర్డిఓ చైర్మన్ సతీష్ రెడ్డి క్లినికల్ ట్రైన్స్లో మంచి ఫలితాలు వచ్చాయన్నారు ఇది వ్యాధి వచ్చాక వాడే మందు వ్యాక్సిన్కి ప్రత్యామ్నాయం కాదని చెప్పారు అన్ని స్ట్రెయిన్ల మీద పనిచేస్తుందన్నారు వీలైనంత తక్కువ సమయంలో భారీగా ఉత్పత్తి చేయడంపై దృష్టి పెట్టామన్నారు రేడియేషన్ ప్రభావాన్ని ఎలా తట్టుకోవచ్చు అనే పరిశోధనలో భాగంగా డీజీని రూపొందించామని తెలిపారు ముందు మన దేశ అవసరాలకే ప్రాధాన్యం విదేశాలకు ఇవ్వడంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడి చేశారు దేశంలో ఇరవై ఒక్క పైనే పాజిటివిటీ రేటు కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో దేశవ్యాప్తంగా పది రోజులుగా అత్యధిక పాజిటివిటీ రేటు నమోదవుతోంది సగటున రోజుకి ఇరవై ఒక్క పైనే పాజిటివిటీ రికార్డ్ అవుతోంది మరోవైపు దేశంలో డెబ్బై రెండు శాతం కేసులు పది రాష్ట్రాల్లోనే నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది అలాగే మృతుల్లో డెబ్బై ఐదు శాతం మంది కూడా ఆ పది రాష్ట్రాలకు చెందిన వారేనని తేలింది కొన్ని రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే కూడా ఎక్కువగా మరణాలు నమోదవుతున్నాయని తాజా గణాంకాలు వెల్లడించాయి మరోవైపు క్రమంగా కరోనా తీవ్రత తగ్గే అవకాశం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఈ నెలాఖరుకు కాస్త అదుపులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు వన్ జీరో ఫోర్ తక్షణం స్పందించాలి కోవిడ్పై ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ ఆదేశం అధికారులు రోజు వన్ జీరో ఫోర్కి మాక్ కాల్స్ చేసి పర్యవేక్షించాలన్నారు కాల్ సెంటర్కి ఫోన్ రాగానే ఖచ్చితంగా వెంటనే స్పందించాలని ఫోన్ కలవలేదని స్పందన లేదన్న మాట ఎక్కడా వినిపించకూడదని ఆయన తెలిపారు వన్ జీరో ఫోర్ పనితీరులో నిర్లక్ష్యం సహించమన్నారు బెడ్ అవసరం లేదనుకుంటే పరిస్థితిని బట్టి కోవిడ్ కేర్ సెంటర్లకు పంపాలని చెప్పారు ఆసుపత్రుల ఆవరణలోనే తాత్కాలికంగా జర్మన్ హ్యాంగర్స్ ఏర్పాటు చేయాలన్నారు బెడ్ల సంఖ్య పెంచి ఆక్సిజన్ సహా సదుపాయాలన్నీ కల్పించాలన్నారు జ్వరం వస్తే కోవిడ్ లక్షణంగా భావించి వెంటనే మందులు ఇవ్వాలన్నారు పిఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు వేగంగా చర్యలు తీసుకోవాలన్నారు రెమ్డెసివీర్ బ్లాక్ మార్కెటింగ్ నిరోధించేందుకు కఠిన చర్యలు అమలు చేయాలన్నారు జిల్లాలో ప్రతి బుధవారం కోవిడ్ రివ్యూ కమిటీల సమావేశం జరగాలన్నారు కర్ఫ్యూ అమలు తీరుపై రోజు నివేదిక ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలిచ్చారు ఏపీ అంబులెన్సులను ఆపేసిన తెలంగాణ పోలీసులు కృష్ణా గుంటూరు కర్నూలు జిల్లాల్లో సరిహద్దు చెక్పోస్టుల వద్ద ఉద్రిక్తత ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కు చికిత్స కోసం వెళుతున్న కరోనా రోగుల అంబులెన్సులను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు కృష్ణా గుంటూరు కర్నూలు జిల్లాల్లోని తెలంగాణ సరిహద్దుల్లో తెలంగాణ పోలీసులు కొత్త ఆంక్షలు విధించడంతో ఈ సమస్య తలెత్తింది తెలంగాణలోకి వెళ్తున్న కోవిడ్ బాధితులకు అనుమతిపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు దీనివల్ల మూడు జిల్లాల్లోని తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్లు నిలిచిపోయి రోగులు ఇబ్బందులు పడ్డారు తెలంగాణ పోలీసులతో రోగుల బంధువులు తీవ్ర వాగ్వాదానికి దిగారు పోస్టుల వద్ద రోడ్డుపై నిరసన తెలిపారు తాము ఏమీ చేయలేమని తమ అధికారుల ఆదేశాలను అమలు చేస్తున్నామని తెలంగాణ పోలీసులు చెప్పారు హైదరాబాదులో కరోనా చికిత్స కోసం ఆసుపత్రుల్లో పడకలు ఆక్సిజన్ సౌకర్యాలు లేవని అందుకే ఏపీ నుంచి వచ్చే కరోనా రోగుల విషయంలో ఆంక్షలు అమలు చేస్తున్నామని తెలిపారు రాష్ట్ర సరిహద్దుల్లోని పరిస్థితి తెలుసుకున్న ఏపీ పోలీసులు రంగంలోకి దిగారు సమస్యను సర్దుబాటు చేసి రోగులను వైద్యానికి పంపించేలా చర్చలు జరిపారు స్వాతి వారపత్రిక మేనేజింగ్ ఎడిటర్ మణిచందన కన్నుమూత స్వాతి వారపత్రిక మేనేజింగ్ ఎడిటర్ ఎం మణిచందన మూశారు స్వాతి వారపత్రిక పబ్లిషర్ ఎడిటర్ వేమూరి బలరాంకు మణిచందన ఒక్కర్తే కుమార్తె ఆమె భర్త అనిల్ కుమార్ ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్నారు మణిచందన కొద్ది కాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారు అకస్మాత్తుగా అస్వస్థతకు గురి కావడంతో విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చగా సోమవారం ఉదయం గుండెపోటుతో చనిపోయారు గంగా నదిలో కరోనా శవాల దిబ్బ బీహార్లో తీవ్ర కలకలం కరోనా కన్నీటి గాదుల వెనుక మరో హృదయ విదారక దృశ్యం ఇది కరోనా మహమ్మారి కాటుకు గురై మరణించిన వారికి అంతిమ సంస్కారాలు నిర్వహించలేని దుస్థితి శ్మశానాల్లో దహనానికి వేలల్లో ఖర్చవుతోంది ఖననం చేద్దామంటే స్థలం లేదు దీంతో చేసేది లేక మృతదేహాలను నదుల్లో పారేస్తున్నారు బీహార్లోని గంగానదిలో నలభైకి పైగా మృతదేహాలు కొట్టుకురావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం బీహార్ ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లోని బక్సర్ జిల్లా చౌసా పట్టణంలో సోమవారం భయకంపితులను చేసే దృశ్యం దర్శనమిచ్చింది ఇక్కడి మహాదేవ్ ఘాట్ వద్ద పెద్ద పెద్ద సంఖ్యలో శవాలు గంగానదిలో తేలియాడుతూ కనిపించాయి అవన్నీ కుళ్ళిపోయే స్థితిలో ఉన్నాయి సమాచారం అందుకున్న అధికారులు రంగంలోకి దిగారు శవాలను ఒడ్డుకు చేర్చారు అవన్నీ కోవిడ్ బాధితుల మృతదేహాలేనని తేల్చారు ఎగువ ప్రాంతాలైన ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ లేదా వారణాసి లేదా బహ్రైజ్ నుంచి కొట్టుకొచ్చినట్లు భావిస్తున్నామని ప్రభుత్వ అధికారి ఉపాధ్యాయ తెలిపారు వాటిని ఖననం చేస్తున్నామని పేర్కొన్నారు గంగానదిలో దాదాపు నలభై ఐదు శవాలు లభించాయని మరో అధికారి అశోక్ కుమార్ తెలిపారు ఎన్ నైంటీ ఫైవ్ మాస్కులను ఉతకొచ్చా ఎన్ నైంటీ ఫైవ్ మాస్కులు కోవిడ్ నైన్టీన్ కారక వైరస్ను సమర్థంగా అడ్డుకునే మాట నిజమే వీటిని ఉతికి తిరిగి వాడుకోవడం తగదు సబ్బుతో నీటితో వైద్య అవసరాలకు ఉపయోగించే ఆల్కహాల్తో దేనితో శుభ్రం చేసిన వీటి వడపొత్త సామర్థ్యం గణనీయంగా దెబ్బతింటుంది అప్పుడు ధరించినా ఉపయోగం ఉండదు ఎన్ నైన్టీ ఫైవ్ మాస్కులను శుభ్రం చేసే పద్ధతులు వేరే అవి అందరూ చేసేవి కావు అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎన్ నైంటీ ఫైవ్ మాస్కులు అందరికీ ఉద్దేశించినవి కావవి డాక్టర్లు నర్సులు అంబులెన్స్ డ్రైవర్లు వైద్య సిబ్బంది వంటి వారికి మాత్రమే అలాగే కరోనా బారిన పడి ఇంట్లో విడిగా ఉంటున్నవారు వారికి సపర్యలు చేసేవారు వీటిని వాడుకోవాల్సి ఉంటుంది మిగతా వారంతా మూడు పొరలతో కూడిన సర్జికల్ మాస్కులు సరిగ్గా ధరిస్తే చాలు సాధారణంగా ఎన్ నైంటీ ఫైవ్ మాస్కులను ప్రతి ఎనిమిది గంటలకు మార్చాల్సి ఉంటుంది ప్రస్తుతం కరోనా ఎక్కువ విజృంభిస్తుండటం ఎన్ నైంటీ ఫైవ్ మాస్కులు వాడకం పెరిగిన నేపథ్యంలో వైద్యులకు ఆరోగ్య సిబ్బందికి ఇప్పుడు ఇరవై రోజులకు ఐదు మాస్కులు మాత్రమే వాడుకోవడానికి ఇస్తున్నారు వీటిల్లో ఒకటి అత్యవసర వాడకానికి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది తొలి రోజున ఒక మాస్క్ను వాడిన తర్వాత దాన్ని అదే కవర్లో భద్రపరుచుకోవాలి మర్నాడు రెండో మాస్క్ను వాడుకొని దాన్ని అదే కవర్లో దాచుకోవాలి ఇలా నాలుగు మాస్కులను నాలుగు రోజుల పాటు వాడుకోవాలి ఐదో రోజున తొలి రోజున వాడిన మాస్క్ను ధరించాలి ఆ మాస్క్ మీద వైరస్తో కూడుకున్న తుంపర్లు తుంపర్లేవైనా అంటుకుని ఉంటే అప్పటికవి ఎండిపోతాయి ఒకవేళ ఏదైనా మాస్క్ చిరిగినా దెబ్బతిన్నా పక్కన పెట్టుకున్న మాస్క్ను వాడుకోవాల్సి ఉంటుంది మాస్క్తో పాటు ముఖానికి షీల్డ్ ధరించడం మంచిది దీంతో మాస్క్ త్వరగా చెడిపోకుండా చూసుకోవచ్చు గుడ్డ మాస్కులను ఉతికి వాడుకోవచ్చు కానీ ఎన్ నైంటీ ఫైవ్ మాస్కులను ఉతకడం సరికాదు అసలే మాస్క్ లేకపోవడం కన్నా ఏదో ఒకటి మంచిదన్న ఉద్దేశంతోనే గుడ్డ మాస్కులు వాడుకోవాలని సూచిస్తున్నారు సర్జికల్ మాస్కులు అందుబాటులో లేనప్పుడు వీటిని వాడుకోవడంలో తప్పు లేదు అయితే అందుబాటులో ఉంటే సర్జికల్ మాస్కులు వాడుకోవడమే ఉత్తమం శాస్త్రీయంగా ఇవే సురక్షితం ఒక సర్జికల్ మాస్క్ను ఒక రోజుకే వాడుకోవాలి మన్నాడు కొత్తది వాడుకోవాలి వీటిని కూడా ఉతికి వాడుకోవడం సరికాదు పుట్టబోయే బిడ్డకు కెఫిన్ ముప్పు గర్భిణీలు కాఫీ అతిగా తాగుతున్నారా కాస్త జాగ్రత్త గర్భధారణ సమయంలో రక్తంలో కెఫీన్ మోతాదులు ఏమాత్రం ఎక్కువగా ఉన్నా పిల్లలు తక్కువ బరువుతో పుట్టే అవకాశం అన్నట్టు పత్రికలో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంటోంది సుమారు రెండు వేల యాభై ఐదు మంది గర్భిణీల రక్త నమూనాలను పరిశీలించి పరిశోధకులు దీన్ని గుర్తించారు రక్తంలో కెఫీన్ స్థాయిలు పెరుగుతున్న కొద్దీ బిడ్డ బరువు పొడవు తల చేతులు తొడల చుట్టుకొలత తగ్గుతూ వస్తున్నట్టు బయటపడింది రోజుకు యాభై ఐదు మిల్లీగ్రాములు కెఫీన్ తీసుకున్న ఇలాంటి ముప్పులు పొంచి ఉండటం గమనార్హం ఆహార శక్తి రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడంలో ఆహారం పాత్ర చాలా కీలకం ముఖ్యంగా కొన్ని పండ్లు కూరగాయలు పదార్థాలు రోగనిరోధక శక్తికి సాయం చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి వీటికి సంబంధించిన పూర్తి వివరాలను మా డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ఆరోగ్యంలో చూడండి ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం గత ఇరవై నాలుగు గంటల్లో తగ్గిన కొత్త కరోనా పాజిటివ్ కేసులు మరణాలు దేశంలో మూడు లక్షల అరవై ఆరు వేల నూట అరవై ఒక్క కరోనా పాజిటివ్ కేసులు నమోదు ఒక రోజులో మూడు వేల ఏడు వందల యాభై నాలుగు మంది మృతి రాష్ట్రంలో పద్నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు పాజిటివ్ కేసులు తెలంగాణలో నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు కొత్త కేసులు కొత్త ప్రైవసీ పాలసీకి అంగీకరించకపోతే పరిమిత సేవలే వాట్సాప్ తొలుత చాట్ లిస్టు చూసుకోలేం తర్వాత ఫోన్ కాల్స్ వీడియో కాల్స్ నిలిపివేత టీకా రిజిస్ట్రేషన్ అంటూ సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తులు పేర్ల రిజిస్ట్రేషన్ కోసం అంటూ హానికరమైన యాప్ను సూచిస్తూ నకిలీ ఎస్ఎంఎస్ ఒకటి సర్క్యులేట్ అవుతోందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సూచించింది రెండు విడతల్లో ఎస్ఆర్ఎం జేఈఈ మొదటి విడత పరీక్ష ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగున రెండవ విడత జులై ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలో ఉంటుందని వెల్లడించింది డ్రగ్ అడిక్ట్స్ చికిత్సా కేంద్రంలో ఉద్యోగాలు జిల్లా డ్రగ్ అడిక్ట్ చికిత్సా కేంద్రంలో తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టులకు అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ సోమవారం ఓ ప్రకటనలో కోరారు ఈ చికిత్సా కేంద్రంలో వైద్యుల పోస్టులు రెండు కౌన్సిలర్లు రెండు నర్సు రెండు డేటా మేనేజర్ ఒకటి పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు మరిన్ని వార్తా విశేషాలతో రేపటి వార్తాలోకంలో కలుద్దాం థ్యాంక్ యూ ప్రతిరోజు వార్తా విశేషాల కోసం డాక్టర్ సమరం న్యూస్ ఛానల్ వార్తాలోకం లోకంకు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్ యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్